మైదుకూరు నియోజకవర్గంలో ముఖ్యంగా మున్సిపాలిటీ మొదలు పల్లెల వరకు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా కనీసం ల్యాండ్ కన్వర్షన్ లేకుండానే పుట్టగొడుగుల్లో లేఅవుట్లు వేస్తున్న నేపథ్యంలో మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో భారీ స్థాయిలో మొట్టమొదటి డిటిడిసి అప్రూవ్డ్ లేఅవుట్ వేసేందుకు సిద్ధమవుతున్నారు ఎంఎల్ఎన్ ఇన్ఫ్రా డెవలపర్స్. కడప కర్నూలు జాతీయ రహదారి NH-40 పక్కనే దాదాపు 18 ఎకరాలలో వేస్తున్నటువంటి ఈ వెంచర్లో తెలుగుగంగ ఉపకాలువలు ఉన్నాయని, పంట పొలాలకు వెళ్లేందుకు వీలుగా బండ్లబాటలు ఉన్నాయని మైదుకూరు పట్టణానికి చెందినటువంటి చొక్కం ఆంజనేయులు రెవెన్యూ మరియు తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. చొక్కం ఆంజనేయులు ఫిర్యాదుపై స్పందించిన రెవెన్యూ మరియు తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన అనంతరం బద్వేల్ ఆర్డీఓ ఆవుల వెంకటరమణ మాట్లాడుతూ, తమకు అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం చొక్కం ఆంజనేయులు ఫిర్యాదు చేసినట్లుగా ఎటువంటి తెలుగుగంగ ఉపకాలువలను గుర్తించలేదని స్పష్టం చేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు ఉపకాలువ కోసం భూమిని సేకరించి లబ్ధిదారులకు నగదును కూడా చెల్లించామని స్పష్టం చేస్తుండటంతో సహేతుకమైన ఆధారాలతో రాతపూర్వకంగా అభ్యంతరాలను తెలియజేస్తే పరిశీలిస్తామని ఇరిగేషన్ అధికారులకు సూచించారు బద్వేల్ ఆర్డీఓ వెంకటరమణ. ఈ సందర్భంగా తెలుగుగంగ ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితులలో తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క సెంటు భూమిని కూడా వదులుకోమని కరాఖండిగా చెబుతూనే రెవెన్యూ అధికారులు రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరితే తప్పకుండా సహేతుకమైన ఆధారాలతో రాతపూర్వకంగా తమ అభ్యంతరాన్ని తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఇదే 45 బ్లాక్ సంబంధించి మొత్తం ఇది 45 బ్లాక్ లో -3L అనే కెనాల్ గురించి ఇప్పుడు ఇక్కడ రావాల్సిన అవసరం పడింది. ఈ 3L అనే కెనాల్లో 1153/2 సర్వే నెంబర్లో మా డిపార్ట్మెంట్ 15 ఆక్రమించి మా వాళ్ళు మేము తీసుకున్నాం రిక్వేషన్ ద్వారా. తర్వాత ఏమైందంటే కొంతమంది సొక్కమని ఇవ్వడంతో ఆర్టీ యాక్ట్ పెట్టారు. దీని మీద పెట్టిన తర్వాత మేము ఈ ప్లాన్ సిగ్నల్స్ అన్ని తీసుకొని వచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఏమున్నాయని చూసాము. మాకు కూడా దీన్ని ఇంకా ఫైనలైజ్ చేయాలంటే మాకు టైం పడుతుంది. ఎంత ఏం గత ఎన్ని వాళ్ళ దగ్గర కూడా పోయి రికార్డు తెచ్చాము. మా 15 ఎక్కడ ఉంది ఏం గత దానిపై రికార్డు తెచ్చాము. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా చెప్పడమైతే ఎన్ని హెచ్చులో పోయింది అంటున్నారు. అది కరెక్ట్గా తేడం లేదు. మేమైతే దీని మీద సర్చింగ్ చేసి ఫర్దర్గా సర్వే పిలిపించుకొని మా కెనాల్ మేము ఏర్పాటు చేసుకొని దాని ఈ 45 బ్లాక్ కింద 93-94 మొత్తం వచ్చేసి 4.6 కిలోమీటర్ లెంత్ గాను ల్యాండ్ ఎక్వేషన్ జరిగిందండి. ఈ ల్యాండ్ ఎక్వేషన్ కు ప్రపోజల్స్ వచ్చేసి మామూలుగా 8.1 ఏకర్ కు పంపించారు మా వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. తర్వాత వచ్చేసి సబ్సిక్వెంట్ గా ఇక్కడ ఇది 4.6 కిలోమీటర్ అనమాట. 1153 పవన్ 4.6 కిలోమీటర్ అంటే టైల్ ఎండ్ క్లస్టర్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడి వరకు ఎండ్ అవుతుంది మా కాలం. ఇక్కడ నుంచి ఫీల్డ్ ఛానల్స్ వెళ్తాయి. ఆ ఫీల్డ్ ఛానల్స్కి అనేది ల్యాండ్ ఎక్వేషన్ ఉండదు కాబట్టి మా వాళ్ళు ఫర్దర్గా ఏమీ ల్యాండ్ ఎక్వేషన్ చేయలేదు. 1153 and 1155 ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ జరిగే దీంట్లో 1154 and 1153 and 1155 55లోనేమో 5 సెంట్లు 53లోనేమో 15 సెంట్లు మా వాళ్ళు ఇది ల్యాండ్ ఎక్వేషన్ జరిగింది. దీనికి అవార్డు కూడా జరిగినట్టు మా ఇది ఇక్కడ ఎస్డిసి ఆఫీస్లో రికార్డ్స్ వెరిఫై చేస్తే అక్కడ కనుగొన్నాము. తర్వాత ఇది మేము గత 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ఈ కాల్వ జరగలేదు. ఎందుకంటే డ్యూ టు అర్బనైజేషన్ జరిగింది ఇదంతా. మన మైదుకూరు అర్బనైజేషన్ జరగడం వల్ల ఈ కాల్వ అలాగే నిలిచిపోయింది. అందువల్ల ఈ ల్యాండ్ ఎక్కడుంది ఏం కథ అనేది సర్వే చేస్తే కానీ మాకు ఐడెంటిఫై అయ్యేటట్లేదు. దాని గురించి సర్వే చేయాలనే ఉద్దేశంతో అదే మాకు ఆర్టీఐ యాక్ట్ పెట్టారు కదా, దాని నుంచి సర్వే చేద్దామనే ఉద్దేశంతో వచ్చాము. ఈరోజు ఆర్డీఓ గారు వస్తే మా యొక్క కంప్లైంట్ను కూడా ఆయనకు నోటీస్ ద్వారా చెప్పాము, ఓరల్గా చెప్పాము. చెప్తే ఆయన రిటర్న్గా నాకు సబ్మిట్ చేయమన్నారు. రిటర్న్గా సబ్మిట్ చేయడానికి మేము రేపు ఎంఆర్ఓ గారు నోటీస్ ఇస్తేనే దాన్ని రిటర్న్గా సబ్మిట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మేము ఒక్క సెంటు కూడా భూమిని పోగొట్టుకునేదానికి లేదు. ఒకవేళ ఏదైనా మా ల్యాండ్లో ఈ ఎన్హెచ్ పర్పస్ ఏమైనా ఎక్వైర్ చేసింటే దానికి ఎన్హెచ్ నుంచి మా డిపార్ట్మెంట్కు రావాల్సిన నష్టపరిహారాన్ని మాత్రం తీసుకుంటాము. మిగతా ఎంత భూమి మిగిలిందో దాన్ని మేము ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని మా గవర్నమెంట్ అంటే మా తెలుగు గంగ కిందనే
ఆ ల్యాండ్ ఉంటుంది. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తమ వెంచర్పై పట్టణానికి చెందిన చొక్కం ఆంజనేయులు కుట్రపూరితంగా బురద చల్లుతున్నాడని, నిబంధనల మేరకే తమ వెంచర్ నిర్మాణ పనులు సాగుతున్నాయని స్పష్టం చేశారు. మైదుకూరులో మొట్టమొదటిసారిగా 17.5 ఎకరాలు ల్యాండ్ కన్వర్షన్ చేసి డిడిటిసి అప్రూవల్ తెలిసి ఇంత వెంచర్ వేస్తాడము. ఇంతవరకు ఎవరు చేయలే మైదుకూరులోనే, ఇది మొట్టమొదటిసారిగా వేస్తాడము. ల్యాండ్ కన్వర్షను 2+ ఏంటంటే అనగా 40 ఫీట్ రోడ్డు, అడ్డ రోడ్లు కానీ 40 ఫీట్ రోడ్లు ఉంటాయి ఈ వెంచర్లో. డిడిటిసి అప్రూవల్ ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ ఉంటుంది, పార్క్ ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది, సిసి కెమెరాలు ఉంటాయి, ముందర సెక్యూరిటీ గార్డు ఉంటాడు. అన్ని విధాలుగా ఇంతవరకు మైదుకూరులో ఎవరు చేయటువంటి మేము చేస్తాము. చేస్తానంటే కొందరు వ్యక్తులు కావాల్సిగా ఈ విధంగా తెలుగం కాలవబోతుంది అది ఇది అని చెప్తున్నారు. దానికి కానీ నిన్న ఆర్డీఓ తెలుగంగ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు, ఏమి లేదని చెప్పారు. 1156 నెంబరు, 57 సర్వే నెంబరు, 1161 సర్వే నెంబర్లో ఎటువంటి ఏమీ లేదు దాంతో అని ఓకే అని చెప్పేసి వెళ్ళారు నేను ఆర్డీఓ తెలుగంగ వాళ్ళు. ఈ వెంచర్లో ఏమున్నాయి కానీ 1156, 57, 66 సర్వే నెంబర్లు ఏమున్నాయి కానీ గవర్నమెంట్ తరఫు ఏమేమి చేసుకోమని చెప్పినాం మేము. ఉంటే మీరు తీసుకోండి, మాకు ఏం లేదు, దానికి ఇబ్బంది లేదని చెప్పినాము. అన్నీ వెంకయ్య చేసిన తర్వాతనే మేము ఓకే చేసింది. అది ఎమ్మెల్యే ఇన్ఫ్రా డెవలపర్స్ ద్వారా నంద్యాల రోడ్లో మైదుకూరు నందు వెంచర్ ఇస్తున్నాము. ఇందులో 18.5 ఎకరాలు 17.5 ఎకరా మాత్రం డిడిసి అప్రూవ్ పంపించాము. డిడిసి అప్రూవ్లో ఎటువంటివి కూడా లోటుపాటు ఉంటే డిసి అప్రూవ్ కాదు. మేము ప్రభుత్వానికి చలాన కట్టి చలాన ద్వారానే చేస్తూ వారి యొక్క ఎంక్వైరీ ఆధ్వర్యంలో చక్కగా కస్టమర్లకు మంచిగా న్యాయబద్ధమైనటువంటి ఫ్లాట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఎవరో వాళ్ళు వీళ్ళు కొంతమంది ఇదిగా చేస్తున్నారు, అది కాదు. తొందరలో డిటిసి అప్రూవ్ వస్తుంది, అప్రూవ్ వచ్చిన తర్వాతనే మేము యొక్క సేల్స్ పెడతాం. కాబట్టి ఇందులో ఇబ్బంది ఏమి లేదు. ఎటువంటి ఎవరు చేసినా కూడా నిజం అనేది ఉండదు కదా, నిజము అబద్ధం ఉంటే ఇది చెప్తాము. పక్కాగా ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎవరో ఒకరు 5 రూపాయలు లెటర్ రాసి వేయడం పెద్ద పని కాదు, కానీ అది సంస్కారవంతంగా ఉండాలి. మైదుకూరు డెవలప్కు ఇదొక కూడా ఒక భాగం అవుతుందని మేము ఆశిస్తున్నాం. తెలుగుమూర కాలువ మీ వెంచర్లో వెళ్తుందని చెప్పేసి ఎటువంటి ఇందులో ఎప్పుడైనా తెలుగంగ వాళ్ళు కానీ రెవెన్యూ వారు కానీ ఎంక్వైరీ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి ఏం లేదు. డిటిసి అప్రూవ్ అనేది కూడా అలాంటిదే, ప్రభుత్వం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే డిటిసి అప్రూవ్ ఇస్తారు. కాబట్టి అందులో ఇదేం కాదు. కాబట్టి ఎటువంటి ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా వాళ్ళు చూసుకోవచ్చు. నిన్నే ఆర్డీఓ గారు వచ్చారు, పరిశీలించి వెళ్ళిపోయారు. కాబట్టి మా వెంచర్లో ఎటువంటి పొరపాటు ఉండవు, అటువంటి మేము అటువంటి ఎంకరేజ్ చేయం. ముందు అటువంటి దానికి మేము ఎటువంటి దానికి పొరపాటు చేయం. సక్రమంగా న్యాయబద్ధంగా మా వినియోగదారునికి మంచి న్యాయం చేకూర్చే విధంగా మా ఫ్లాట్లు ఉంటాయి. ఇప్పుడు తెలుగు కాలువను కానీ లేకపోతే రస్తాల ఒకవేళ గుర్తిస్తే తక్షణంగా తీసుకోమను, ప్రభుత్వం తీసుకోవచ్చు. అందులో వాళ్ళ హక్కు కదా. అదే ఇప్పుడు వాళ్ళ కాల అందులో మా ఇక్కడ మా మేము ఉన్న కొన్న స్థలంలో పొరపాటున వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళ లక్షణంగా ప్రభుత్వం ఆదరణ చేసుకోవచ్చు. అందుకు మేము అభ్యంతరమే లేదు. అలాగనే మేము కూడా అనవసరంగా ఇటువంటి దాంట్లో ఇచ్చేశారు కాబట్టి మా మేము ఎట్టయితే డిటిసి అప్రూవ్ పంపించామో అందులో ఇందులో తెలుగు కానీ ఇంకో కాలం కానీ స్థలాలు కానీ లేవు. మేము కూడా మా మీద పెట్టిన వాళ్ళ చట్టరీత్యా మేము చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. వారిపైన పరువుల సదాభావం ఇవన్నీ కూడా వేయాలనుకున్నాం. అందులో రాజీపడే ప్రసక్తే లేదు.